హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు ఫణి, ఫణి టెక్ అప్డేట్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మరిన్ని టెక్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ 2 అయితే ఇవాళ లాంచ్ అయింది. రియల్మీ 1 కి సక్సెసర్గా అయితే ఈ ఫోన్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో దాని డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచ్, అలాగే దాని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ వాడుతున్నారు. దాంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో 13+2 మెగాపిక్సెల్, అలాగే AI బ్యూటిఫై సెల్ఫీ అనే ఆప్షన్ ఉందని చెప్తున్నారు ఫ్రంట్ కెమెరాలో. సో దీని బ్యాటరీ వచ్చేసరికి 4230 mAh ఉంది. సో దీంట్లో రియల్మీ 1కి ఏవైతే లేవో ఆ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. దీంట్లో ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసరికి 2 వేరియంట్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. 3 GB RAM, 32 GB ఇంటర్నల్, అలాగే 4 GB RAM, 64 GB ఇంటర్నల్తో అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రైజెస్ ఒకసారి చూసుకుందాం. 3 GB RAM, 32 GB ఇంటర్నల్ వచ్చేసరికి 8990 రూపీస్, అంటే 8990 రూపాయలు ఉంది. అలాగే 4 GB RAM, 64 GB ఇంటర్నల్ వచ్చేసరికి 10990 రూపీస్, అంటే 10990 రూపాయలు ఉంది. సో ఇది వాటి ప్రైజెస్. అలాగే దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నారు సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇది ఫ్లాష్ సేల్ అయితే ఉంటుంది. సో దీంట్లో కలర్స్ వచ్చేసరికి 2 కలర్స్ ఉన్నాయని చెప్తున్నారు, డైమండ్ బ్లాక్, అలాగే డైమండ్ రెడ్. దీంట్లో వాళ్ళు వాడే కస్టమ్ యూస్ వచ్చేసరికి కలర్ వైస్. సో దాని వర్షన్ అయితే 5.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. సో రియల్మీ 1తో పోల్చుకుంటే రియల్మీ 2 అనేది కొంచెం తక్కువగా ఉంది స్పెసిఫికేషన్స్ లో. సో రియల్మీ 1 అయితే చాలా బాగా ఇచ్చారు. అప్పుడు చూద్దాం రియల్మీ 2 ఒకసారి సేల్లోకి వచ్చిన తర్వాత ఎంత సక్సెస్ అవుతుంది అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి. సో గూగుల్ తేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడైతే నేమ్ చేంజ్ చేస్తున్నారు గూగుల్ పే అని. గూగుల్ పే అని ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే, సుందర్ పిచాయ్ గూగుల్ CEO ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గూగుల్ పేలో ఇక నుంచి లోన్స్ అయితే తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఇన్స్టాంట్ బ్యాంక్ లోన్స్ అనేవి చిన్న పేపర్ వర్క్ చేస్తే సరిపోతుంది, అంటే కొంచెం పేపర్ వర్క్ అనే ప్రొసీజర్ ఉంటుంది, అది అయిన తర్వాత లోన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు గూగుల్ పే యాప్ ద్వారా. సో HDFC, ICICI, అలాగే ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, ఈ బ్యాంక్స్ అనేవి గూగుల్ పే ద్వారా లోన్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. సో మరి చూద్దాం. లాస్ట్ సెప్టెంబర్లో అయితే గూగుల్ తేజ్ అనేది ఆండ్రాయిడ్లోకి రిలీజ్ అయింది. సో ఈ సెప్టెంబర్లో కూడా గూగుల్ తేజ్ని నేమ్ మార్చి గూగుల్ పేగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చూద్దాం ఇది ఎప్పుడు వస్తుందో, దీని లోన్స్ అనేవి ఎలా ఉంటాయో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ నుంచి. సో యూట్యూబ్ వాళ్ళు కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేశారు. లాస్ట్ మండే నుంచి అదైతే అప్డేట్లోకి వచ్చింది అందరి మొబైల్స్కి. సో అప్డేట్ ఏంటంటే, మీరు ఎంతసేపు అయితే యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు అనేది రన్ అవుతూ ఉంటుంది. మీరు అప్డేట్ని మీరు అయితే గమనించినట్టయితే, సో వాచ్ టైం ఎంతసేపు అయితే మీరు యూట్యూబ్ని వాడారో దాంట్లో అయితే మీకు క్యాలిక్యులేట్ అయ్యి చూపిస్తుంది. అలాగే మీరు గనక వాచ్ హిస్టరీని పాజ్లో పెట్టుంచితే ఈ అప్డేట్ అయితే వచ్చినా మీకు అవర్స్ని అయితే కౌంట్ చేయదు. సో ఈ అవర్స్ కనుక కౌంట్ చేయాలంటే మీరు గనక వాచ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని పాజ్ చేయకుండా తీసేయాలి. దాన్ని డిసేబుల్ చేసినట్టయితే ఈ వాచ్ అవర్స్ టైం అనేది కౌంట్ మీకు చూపిస్తుంది. సో ఇదైతే కొత్తగా వచ్చిన యూట్యూబ్ నుంచి అప్డేట్. లాస్ట్ మండే నుంచి అయితే ఇది మొబైల్స్లోకి అన్నింటిలోకి రోల్ అయిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి. వివో వాళ్ళు అయితే ఒక కొత్త మొబైల్ లాంచ్ చేయడానికి చూస్తున్నారు. నేమ్ వచ్చేసరికి వివో V11 ప్రో. సో ఇది కూడా వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో ఉంటుందని చెప్తున్నారు. ఈ పిక్ లో మీరు చూడొచ్చు వాటర్ డ్రాప్ డిస్ప్లే అంటే ఇలా ఉంటుంది, నాచ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 వాడుతున్నారు. డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. అలాగే ఇది 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అయితే ఇది ఒక వేరియంట్ రిలీజ్ అవబోతుంది. సో దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 MP ప్లస్ 5 MP. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 MP. బ్యాటరీ వచ్చేసరికి 3400 mAh ఉంది. సో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 32990 రూపీస్ అనుకుంటున్నారు, అంటే దగ్గర 33,000 ఉంటుంది అనుకుంటున్నారు. సో చూద్దాం. సెప్టెంబర్ 6న అయితే ఒక ఈవెంట్ అనేది జరగబోతుంది ఇండియాలో. ఆ ఈవెంట్ అనేది కనుక జరిగితే
స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్టో కాదో, అలాగే దాని ప్రైస్ కూడా తెలుస్తుంది, దీన్ని ఎన్ని కలర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హానర్ వాళ్ళు అయితే ఒక 2 మొబైల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు, హానర్ 8X అండ్ హానర్ 8X మ్యాక్స్. సో ఈ రెండింటికి ప్రత్యేకత ఏంటంటే, ఇంతకు ముందు వరకు హానర్ వాళ్ళు వాడిన కిరిన్ ప్రాసెసర్స్ అయితే వాడట్లేదు దీంట్లో, దీంట్లో కూడా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే వాడుతున్నారు. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ లో వెళ్తే, రూమర్స్ ప్రకారం దీంట్లో వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంటుందని చెప్తున్నారు, అలాగే ఇదైతే 7.2 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తున్నారు. అంటే డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది 7.2 ఇంచ్ డిస్ప్లే అంటే. సో దీంట్లో వేరియంట్స్ వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి 4900mAh ఉంటుందని చెప్తున్నారు. సో ఇవైతే రూమర్స్, మరి అవి నిజమో కాదో మనకి తెలుస్తుంది వాళ్ళు లాంచ్ చేసినప్పుడు. సో ది డిస్ప్లే 7.2 ఇంచ్ ఉంది కాబట్టి బ్యాటరీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, దగ్గర దగ్గర 5000mAh ఇచ్చారు, అంటే 4900mAh ఇచ్చారు. సో దీని కెమెరా వచ్చేసరికి డ్యువల్ కెమెరా సెటప్ ఉంది, బ్యాక్ సైడ్ 16MP ప్లస్ 2MP, అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8MP. సో దీంట్లో కూడా ఆండ్రాయిడ్ అనేది 8.1 ఒరియోతో వస్తుందని చెప్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్. సో మరి చూద్దాం ఈ స్పెసిఫికేషన్స్ అనేవి 8X లేదా 8X మ్యాక్స్ ఓ, ప్రెసెంట్ ఇవైతే రూమర్స్ వచ్చాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. సో యాపిల్ నుంచి అయితే మనకు తెలిసిన దాని ప్రకారం 3 మొబైల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయని తెలుసు. దీని గురించి ఎప్పటి నుంచో ఇమేజెస్ అయితే లీక్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే ఇంకొన్ని ఇమేజెస్ లీక్ అయ్యాయి, iPhone 10S గురించి, అలాగే S ప్లస్ గురించి, iPhone 9 గురించి. సో మనకు తెలిసిన దాని ప్రకారం ఒకసారి ఇమేజెస్లోకి వెళ్తే, ఒకటి వచ్చరికి 6.1 ఇంచ్ డిస్ప్లే, అలాగే 6.5 ఇంచ్ డిస్ప్లే, iPhone 9 వచ్చరికి 5.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తాయని చెప్తున్నారు. సో బడ్జెట్ మొబైల్ ఏదైతే ఉందో అది వచ్చరికి LCD స్క్రీన్తో వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ వాడే OLED డిస్ప్లేతో కాకుండా LCD డిస్ప్లేతో వస్తుందని చెప్తున్నారు బడ్జెట్ మొబైల్ కాబట్టి. సో చూద్దాం ఈ బడ్జెట్ మొబైల్ని, అలాగే ఈ 2 మొబైల్స్ని కూడా అక్టోబర్కి అయితే లాంచ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది యాపిల్ వాళ్ళు అయితే. చూద్దాం ఈ మొబైల్స్ అనేవి ఎప్పుడు లాంచ్ అవుతాయో, ఒకవేళ లాంచ్ అయితే కనుక బడ్జెట్ మొబైల్ ఏదైతే ఉందో యాపిల్ మొబైల్ దాని ప్రైస్ ఎంత పెడతారో. ఇంకో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, యాపిల్ వాళ్ళు నెక్స్ట్ వచ్చే మొబైల్స్ నుంచి 3D టచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే డిసేబుల్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ 3D టచ్ అనేది నెక్స్ట్ వచ్చే మొబైల్స్ అయితే ఉండదని చెప్తున్నారు, యాపిల్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.